సభవరం మండలం పెద్దగొల్లాలపాలెం పంచాయతీ శివాజీజీ జగన్నాథపురంలో గల అతిపెద్ద సాగునీటి చెరువు అవును రాయప్ప రాజా చెరువు గర్భం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తుందని ఆయకట్టు దారులైన రైతులు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సుమారు 166 ఎకరాల విశాలమైన చెరువు గర్భం గల ఇక్కడ రాత్రి వేళల్లో భారీ వాహనాలు డంపర్ల సహాయంతో విలువైన ఎర్రమట్టిని పట్టణ ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని జగన్నాథపురం తెలుగుదేశం పార్టీ నేత బొండరాజు ఆరోపించారు. ఈ మేరకు ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ను కూడా ఆ చెరువు గర్భం పర్యవేక్షణకు నియమించడం జరిగిందని రామలక్ష్మణ్ తెలిపారు. సర్వే నంబర్ 266 279 రాయప్రాజ్ చెరువు ఇంచుమించుగా సుమారుగా 160 ఎకరాల దాకా విస్తీర్ణం చేసుకుని ఉంది. ఈ చెరువులో ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకుల అండదండలతో ఇక్కడ కబ్జా జరుగుతుంది. అదేవిధంగా మట్టి దోపిడీ జరుగుతుంది. ఇక్కడి నుంచి మట్టి గాజువాక వైజాగ్ సిటీల్లోకి తరలింపు చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే డే టైంలో కాకుండా నైట్ టైం కూడా తరలిస్తున్నారు. మేము వచ్చి అడిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ చేసాం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లీట్ చేసాం. కంప్లైంట్ చేస్తే వాళ్ళు అంటున్నారు ఇది మోపడ అప్పారావు వైసీపీ లీడర్ సర్పంచ్, ఇప్పుడు ప్రస్తుతం అతను పర్మిషన్ తెచ్చుకున్నారు, డీడి తీసి పర్మిషన్ తెచ్చుకున్నారు, మట్టి తరలించుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పారు. మేము దీన్ని ఆరా తీస్తే అతను ఇటుకలు పెట్టి ఏదో పెడతారంట. రోడ్ నానుకున్న ఉంది ఇక్కడ జగన్నాథపుర గ్రామంలోనే, అది అడాప్టెడ్ విలేజ్, అలాగే ఇదే విలేజ్లో ఉన్నది. ఆ విలేజ్లో ఇటుకలు బట్టి కొరకు నేను మట్టి తరలిస్తున్నాను అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే తేలింది. కానీ ఇక్కడ చెప్పడం ఏంటంటే అధికారులకి మాకు పొలంలో ఈ పూడికి తీసి పొలంలో మేము పంట కొరకు తోలుకుంటున్నాం, దాన్ని మేమైతే కబ్జా చేయలేదని చెప్తున్నారు. కానీ అది ఒకసారి మీరు అది కూడా మీరు వీక్షించవచ్చు, అది ఏ విధంగా అంటే పూడికి తీసి అక్కడ పొలానికి ఏ విధంగా వాడుతున్నారో లేదంటే ఇటుకలు బట్టి కొరకు వాడుతున్నారో మీకు కూడా అర్థమవుతుంది. మీడియా మిత్రులకు కూడా నేను తెలియజేసుకున్నాను ఈ వీడియో ద్వారా.